ఇప్పుడు ఎన్ని బండ్లలో తీసుకుపోతుంటా మిమ్మల్ని? ఎన్ని బండ్లలో తీసుకుపోతుండ్రు? ఎట్లా తీసుకుపోతుండ్రు? అసలు జీప్ లెక్కిచ్చారు, డీసీఎం లెక్కిచ్చారు, నాలుగు దిక్కులు పోతుందా? ఎటువైందిరా బండి మరి ఇప్పుడు? ఏసీ సార్ వచ్చింది, రౌడీ లేక నూకపోయి ఎత్తుకపోయి ఎట్లయిన ఎటు తీసుకుపోతారు బిడ్డ? మొత్తంలో మా సార్ వస్తున్నానే కదా సార్, ఇదంతా మా సార్ వస్తే అదైతే భయపడే కదా సార్ ఇదంతా చేసింది గవర్నమెంట్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచుల అరెస్టులను, అక్రమ నిబంధనలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు, పెండింగ్ బిల్లులు విడుదల చెయ్యాలని కోరుతూ పోరుబాటుకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని హైదరాబాదుకు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిబంధించడం అప్రజాస్వామికం. అప్పులు తెచ్చి ఆస్తులమ్మి భార్య పిల్లల మీద ఉన్న బంగారం కుదువబెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్ట్ చేయడమేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేస్తా అంటావు, మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుకొమ్మలుగా అభివృద్ధి చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటేమా? ఇంకేమన్నా అంటేమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. బడా కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తూ చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో అంతర్యం ఏముంది? అక్రమంగా నిర్బంధించిన అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చెయ్యాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్న హరీష్ రావు. నిన్నగాక మొన్న బిల్లు పెట్టిన బడా కాంట్రాక్టర్ కేమో బిల్లు వస్తుంది? ఏడాది కింద, 10 నెలల కింద, 9 నెలల కింద బిల్లు పెట్టిన సర్పంచులకు ఎందుకు బిల్లు రాదు? పెద్ద పెద్ద వాళ్లకు బిల్లులు, చిన్న చిన్న వాళ్ళకు బిల్లులు రావా? వీళ్ళ ఆగం కావాలనా? వీళ్ళ జీవితాలు ఆగం కావాలనా? సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ.